మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడంపై స్పష్టత వచ్చినా ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన అనుచరులు మరియు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా చర్చగా ఎదురు చూస్తున్నాయి. ఆనం వెంకటగిరి నుంచి కాకుండా ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇదే విషయంలో ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు కూడా చెప్తూ వచ్చారు. అయితే తెలుగుదేశంలో ఆ సీటు వచ్చే అవకాశం లేకపోవడంతో సోదరుడి మరణం తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న విపక్ష నేత జగన్ ని కలిసి చర్చించారు. అయితే ఆత్మకూరు సీటు విషయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి పట్టుదలగా ఉండడంతో ఆయనను జగన్ కూడా వారించే పరిస్థితి లేకపోవడంతో ఆ సీటుపై ఆశలు వదులుకున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా జగన్ కూడా ఈ విషయం స్పష్టం చేసినట్టు సమాచారం. ఆత్మకూరు నుంచి కాకుండా మరొక చోట పోటీ చేయమని జగన్ కోరినా అందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం. ఆత్మకూరు కాని పక్షంలో వెంకటగిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.